హలో, వెల్కమ్ టు టాలీవుడ్ సినీ టాకీస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ఇండియన్ సినిమా పరంగా చూస్తే టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ త్రిబులార్ ఇద్దరు సూపర్ స్టార్స్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కుతుంది. ఎన్టీఆర్ కొమరం భీమ్గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ముందుగా చెప్పినట్టుగా బుధవారం ఎన్టీఆర్ పక్కన నటించే హీరోయిన్ పేరును అఫీషియల్గా ప్రకటించారు. ఎన్టీఆర్ పక్కన నటించే హీరోయిన్ కోసం 7-8 నెలలుగా రాజమౌళి ఊరిస్తూనే ఉన్నాడు. ఇక బుధవారం ఎన్టీఆర్ హీరోయిన్తో పాటు ఈ సినిమాలో నటించే ఇద్దరు హాలీవుడ్ విలన్ల స్టిల్స్ కూడా రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ పక్కన నటించబోయే హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్, మెయిన్ విలన్ రే స్టీవెన్సన్ మరియు లేడీ విలన్ అయిన ఆలిసన్ డూడీల ఫస్ట్ లుక్ పోస్టర్లను తమ సోషల్ మీడియా మాధ్యమాల్లో త్రిబులార్ టీం రిలీజ్ చేసింది. ఇవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇక మరో హీరో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి అలియా భట్ నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఒక ప్రధాన పాత్ర పోషిస్తుండగా కాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సముద్ర ఖని, టాలీవుడ్లో ఇటీవల కమెడియన్ రాహుల్ రామకృష్ణ మరొక పాత్రలో నటిస్తున్నాడు. ఎంఎం కీరవాణి స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాకు వి విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తుండగా కెకె సేందిల్ కుమార్ కెమెరామెన్. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 2020 జులై 30 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇవి ఈరోజు ఫిల్మీ అప్డేట్స్. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్తో కలుసుకుందాం.